అమ్మమ్మ ఏం కూర చేస్తున్నావు ఈరోజు? ఆనకాయ కూర చేస్తున్నా ఈరోజు. మీకు అప్పట్లో ఆనకాయ కూర చేసిన ఇప్పుడు కూడా మీకు చేసి చూపిస్తాను. ఓ, అప్పట్లో మా అమ్మమ్మ వాళ్ళు ఇలా చేసుకునే వాళ్ళంట కర్రీ. మరి మనం కూడా చూసేద్దాం. మేము ఆనకాయ కర్రీలోనైతే మేము పచ్చికారం అయితే వేద్దాం అనుకుంటున్నామండి. మేమైతే ఏవైతే పచ్చిమిర్చి ఉన్నాయో అవి మిక్స్ పట్టేసుకున్నాము. ఆనకాయ నువ్వుల పొడి కాబట్టి మేమైతే నువ్వులైతే వేయించుకున్నామండి. వేయించుకున్న తర్వాత అయితే పొడి చేసేసుకోవాలి నువ్వులని. ఆ తర్వాతకైతే నేను ఒక కడాయి అయితే తీసేసుకున్నాను. తీసేసుకుని అయితే అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పోసేసుకొని నేనైతే జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర వేసుకున్న తర్వాతకి కొద్దిగంతా పసుపు వేసుకోవాలి. వేసుకున్నాక పచ్చిమిర్చి, ఆనియన్స్, ఇంకా పుదీనా, కొత్తిమీర అయితే నేను వేసేసుకున్నాను. వేసేసుకున్న తర్వాతకి ఏదైతే కట్ చేసుకున్న ఆనకాయ ముక్కలు ఉన్నాయో అవైతే వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాతకైతే ఆనకాయ ముక్కలను అయితే బాగా కలుపుకోవాలి. తర్వాతకి అయితే నేను ఏదైతే పచ్చిమిర్చి మిక్స్లో పట్టుకున్నానో పచ్చికారం అదైతే వేసేసుకున్నాను. వేసేసుకున్న తర్వాతకైతే కారం పట్టేటట్టు అయితే ఆనకాయ ముక్కలని కలుపుకోవాలి. కారం వేసాక అయితే నేనైతే వాటర్ పోసుకున్నాను. నేనైతే 1 చెంబు వాటర్ అయితే పోసుకున్నానండి. పోసుకున్న తర్వాతకి కూడా బాగా కలుపుకోవాలి మనం. ఆ తర్వాతకైతే స్టవ్ వెలిగించుకొని ఏవైతే ఆనకాయ ముక్కలు కలిపి పెట్టుకున్నామో అవైతే స్టవ్ మీద ఉడికించుకోవాలి 5 మినిట్స్. ఆ తర్వాతకి ఆనకాయ ముక్కలు ఉడికాకనైతే టమాటోస్ అయితే నేను వేసేసుకున్నానండి. వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ కలుపుకున్న తర్వాతకైతే నేనైతే నువ్వుల పొడి అయితే వేసేసుకున్నాను. నువ్వుల పొడి ఏంపుకున్న తర్వాత అయితే మనం పొడి చేసుకోవాలి. నేను ఆ పొడి అయితే ఆనకాయ ఉడికేటప్పుడు అయితే నేను వేసేసుకున్నాను. నువ్వుల పొడి వేసుకున్నాక నేను ధనియాల పౌడర్ కూడా వేసేసుకున్నాను. వేసేసుకున్న తర్వాతకైతే మనం మూత పెట్టుకొని 10 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. ఆ ఉడికించుకున్న తర్వాతకైతే నేను పుదీనా కొత్తిమీరని అయితే వేసేసుకున్నాను. పుదీనా కొత్తిమీర వేసుకున్నాక స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి. యా, చూసారు కదా అండి, మా అమ్మమ్మ చేసిన ఆనకాయ నువ్వుల పొడి అయితే చాలా అయితే టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.